సినీ పరిశ్రమలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముగా కీర్తిని అందుకుని రాజకీయ రంగంలో కూడా తనకు తిరుగు లేనిదనిపించుకున్న నందమూరి తారక రామారావు వర్ధంతి వాళ్ళ ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి రామకృష్ణ, నందమూరి సుహాసిని, టీడీపీ నేతలు నివాళులర్పించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బేగంపేట్ రసూల్పురా చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు అమరజ్యోతి ర్యాలీని నిర్వహించబోతున్నారు టీడీపీ నేతలు. ఇక మరోవైపు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రక్తదాన శిబిరం, దివ్యాంగులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు నారా భువనేశ్వరి. అటు యూసఫ్ కూడా కృష్ణానగర్లో టీడీపీ నేతలు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఎన్టీఆర్ అంటే ఒక నట నిర్వచనం, ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే ఆయన నటన ఒక విశ్వాధ్యానం, ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఆరంభ మంత్రం, ఎన్టీఆర్ అంటే నవజాతికి ఆయన మార్గదర్శకం, ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. అలాగే ఎన్టీఆర్ అంటే నవయువతకు ఒక మార్గదర్శకం, అలాగే రక్తాన్ని మరిగేలా చేసే ఒక అగ్నికణం. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలా సాగిన ఒక జీవన విధానం. అందుకే ఆయన నిరంతరం ప్రజల గుండెల్లో శాశ్వతంగా సజీవంగా మిగిలిపోయిన నిత్యాభిమాన భూషణుడయ్యాడు. అలాగే నిండు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నిత్యామృతాన్ని తాగిన ఒక దేవుడిలా మారాడు. మరణమే లేని చిరస్మరణీయ మహనీయుడు అనిపించుకున్నాడు ఆయన. అలాగే ఎవరు అంత ఘనంగా జీవించలేని ఒక మహనీయమైన జన్మను పొందాడు ఆయన. ఆయనకి చావు ఎక్కడ, అందుకే ఆయన నిరంతరం వెలిగే ఒక మహనీయ. నందమూరి తారక రామారావు వర్ధంతికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ చెప్పండి, వర్ధంతికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇక చాలా వరకు స్కెడ్యూల్ ని కూడా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది, సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ సార్ తాజ్, ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ మధ్య మీద ఎన్టీఆర్ ఘాట్ వద్ద అయితే ఉన్నాము. ఇప్పటికే ఇక్కడికి నివాళులు అర్పించడానికి పెద్ద ఎత్తున అభిమానులు, అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు అయితే విచ్చేశారు. కాసేపటి క్రితమే నందమూరి బాలకృష్ణ, అదేవిధంగా కళ్యాణరామ్, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చి నివాళులు అయితే అర్పించడం అయితే జరిగింది. అభిమానులు పెద్ద ఎత్తున రావడం వల్ల వాళ్ళు ఎక్కువసేపు ఇక్కడ సమయం గడపలేకపోయారు. కాసేపటి క్రితమే బాలకృష్ణ బాబు మీడియాతో కూడా మాట్లాడుతూ ఎన్టీఆర్ అనేకమైన పథకాలు తీసుకువచ్చి తెలుగు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కూడా అనడం జరిగింది. అదేవిధంగా దాదాపుగా 400 సినిమాల్లో ఎన్టీఆర్ గారు నటించారు. ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అని కూడా కొనియాడడం జరిగింది. మనతో పాటు ఎన్టీఆర్ కుటుంబానికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది అభిమానులు అయితే ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. అంటే కార్యక్రమం ఏ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారనేది చెప్పండి. ఈరోజు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా మరి ఘాట్కి విచ్చేయడం జరిగింది. ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని మరి పెద్ద ఎత్తున మేము సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. సో ఈనాటి ఈ సందర్భంగా మరి మేము ఈ రోజున చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. బ్లడ్ డొనేషన్ ఒకటి కానివ్వండి, పళ్ళు ఫలాలు పంపిణీ, అదేవిధంగా అన్నదానాలు, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుందండి. మీరు చెప్పండి, ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? నేను ఎన్టీఆర్ అభిమాని. భారతదేశంలో రాజకీయాలను గుర్తింపు తెచ్చిండు పేదవాళ్లకు. పేదవాడు కష్టంలో ఉన్నప్పుడే 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిండు. పటేల్ పటవారును రద్దు చేసిండు. రాజకీయాలంటే పేదవానికి చూపించిండు. పేదవాళ్ళను ఎమ్మెల్యేలను చేసిండు, అసెంబ్లీకి దొలిండు, మంత్రులను చేసిండు. ఎన్టీ రామారావు కోసం భారతదేశంలో, ఈ విదేశాలలో ఎవరు కూడా ఎన్టీఆర్ను మరిచిపోరు. అటువంటి యుగపుష్టుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో, 2 రాష్ట్రాల్లో పుట్టడం చాలా గొప్పోడు. అంత పెద్ద అందగాడు. ఆ అందం ఈ రాష్ట్రం కాదు, భారతదేశంలో అందం ఎవరికి దొరకదు.
దేవిని రూపం కూడా ఏముంటుందో చూపించిన మహానటుడు ఎన్టీ రామారావు. ఏ వేషం వేసినా, రాముడు వేసినా, కృష్ణుడు వేసినా, ఏది వేసినా, రాజకీయం చేసినా, మంచి మంచి వాళ్ళను 6 నెలల్లో పార్టీని పెట్టి రాజకీయాన్ని ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చి ముఖ్యమంత్రిగా అయ్యిండు, ప్రజల కోసం పనిచేసిండు, మండలాలు పెట్టిండు, అసలు ఎవరు చేయలేనిది చేసిండు. ఆయన చేసిన పథకాలే వీళ్ళంతా అమలు చేస్తున్నారు. ఎన్టీ రామారావే పెట్టిండు పేదలకు బియ్యం. ఇవాళ నువ్వు ఇచ్చేది ఏం లేదు, నేను ఇచ్చేది ఏం లేదు. ఎన్టీ రామారావే గొప్ప నాయకుడు. అసలు ఎన్టీ రామారావు భారతదేశ రాజకీయాలు తెలుగువాడేందో పార్లమెంటులో చూపించిండు, ప్రతిపక్ష నాయకుడు పార్లమెంటులో వ్యవహారం చేసిండు. ఎన్టీ రామారావు బతికుండగా ఈ భారతదేశంలో మరువరు ఎన్టీ రామారావును. తెలుగు వాళ్ళు ఉన్నంతసేపు తెలుగుదేశం పార్టీ ఎన్నడూ గట్టిగానే ఉంటుంది. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు, ఇక్కడ కూడా పార్టీ బలంగానే ఉన్నది. కొంత అనువర్ణ కార్యంలో పార్టీ ఎక్కడ పోదు, ఇది ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ, నువ్వు నేను పెట్టిన పార్టీ కాదు. మరి కాసేపట్లో నారా ఫ్యామిలీ కూడా ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. 9 గంటల తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్లో రక్తదాన శిబిరం కూడా చేయనున్నట్టయితే ఇక్కడ ట్రస్ట్ సభ్యులు అయితే చెప్తున్నారు. Right, thank you Sataj.